పోలీస్ అమరవీర దినోత్సవం సందర్భంగా నిజాంపేట పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామేంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పోలీస్ అమరవీర దినోత్సవం సందర్భంగా నేడు నిజాంపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామేంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామేంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, మండల స్థాయి యువకులు, నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, ఏఎస్ఐ ప్రత లక్ష్మి, గ్రామ సర్పంచ్ అనుష, లక్ష్మి నర్సింహులు, గేమ్ సింగ్, ఉప సర్పంచ్ కొమ్మట బాబు, రెడ్ క్రాస్ లయన్స్ క్లబ్ రామేంపేట రాజశేఖర్ రెడ్డి, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ దేమే యాదగిరి, దోమకొండ శ్రీనివాస్, మన్ని గోపాల్, గ్రామస్తులు పప్పుల కృష్ణారెడ్డి, నసీరుద్దీన్, మౌరం రాజు, లింగం గౌడ్, తీగల శ్రీనివాస్ గౌడ్, జీపీ స్వామి, సిద్ధిరామరెడ్డి, లక్ష్మణ్, ఆముదం రాజు, ఆయా గ్రామాల యువకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీస్ మరియు రామాయణపేట పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరాన్ని ఈరోజు పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించడం, దీన్ని మన యొక్క మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి నా తరఫున ధన్యవాదాలు. నిజాంపేటలో మండల స్థాయికి సంబంధించి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పోలీసు అమరవీరులను సంస్కరించుకునే ఆ రోజును పురస్కరించుకొని, అక్టోబర్ 21 పురస్కరించుకొని ఈరోజు నిజాంపేట పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులే కాకుండా పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, వివిధ హోదాలున్నటువంటి ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరూ కూడా హాజరై వాళ్ళు ఎంత ఉత్సాహంతో బ్లడ్ను డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈ ఏర్పాటు చేసిన బ్లడ్ క్యాంప్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పోలీస్ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు లయన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరానికి మరి ఇక్కడ వచ్చినటువంటి యువతకు అందరికి కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, రక్తం అనేది కృత్రిమంగా తయారు కాదు కాబట్టి ప్రతి మనిషికి కూడా ఏ అవసరం పడ్డా రక్తము అవసరానికి ఇస్తే వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడి అది ఉంటుంది కాబట్టి, రక్తాన్ని ఎన్నిసార్లు దానం చేసినా కానీ ఒక ఆరోగ్యవంతమైన మానవుడు ఏమీ కాదని, దీనిపైన ఉన్న అపోహలను తొలగిపోవాలని మరి పోలీస్ శాఖ వారు కూడా మంచి అమరవీరుల సందర్భంగా చాలా బ్రహ్మాండంగా సీఐ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిజాంపేటలో నిర్వహించి ఈరోజు ఇంచుమించు 100 యూనిట్ల రక్తాన్ని ఇస్తున్నందుకు మేము కూడా అందరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ